కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో సినిమా నటుడు సిద్ధార్థ్ చాలాసార్లు చాలా ముందుంటారు తాను రైజ్ చేసే ప్రశ్నలు కూడా చాలా లాజికల్గా అనిపిస్తూ ఉంటాయి కొన్ని రోజుల నుంచి బీజేపీకి ప్లస్ సిద్ధార్థకు మధ్య ఒక విధమైన కోల్డ్వార్ లాంటిది నడుస్తూనే ఉంది తాజాగా సిద్ధార్థ్ నంబర్ని బీజేపీ ఐటీసీల్ లీక్ చేసి బెదిరింపు వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా అత్యాచారం చేస్తామని చెప్పి కూడా అంటూ ఉన్నారు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి వంట మాటలు ప్రతి మాటలు నడుస్తూనే ఉన్నాయి అండ్ కర్ణాటకకు చెందినటువంటి ఎంపీ తేజస్వి సూర్య ఆయన కూడా ఆ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు తెలిసే ఉంటుంది కదా తేజస్వి సూర్య అని మీకు కర్ణాటక చెందిన ఒక ఎంపీ అంటే పేరుకి ఎంపీ కానీ సమాజాన్ని అత్యంత ప్రమాదకరంగా మార్చడంలో ఒక విద్వేషపరుడు నెంబర్ వన్ విద్వేషపరుడు నాకు తెలిసి ఈ ఈ చుట్టుపక్కల రాష్ట్రాలలో అంత విద్వేషం మనిషంతా విషమే కనిపిస్తూ ఉంటుంది ఆయన వ్యాఖ్యలైన ఎవ్రీథింగ్ చూడడానికి ఏదో ఏమంటారు కొంచెం బాగా అనిపిస్తాడు కానీ మొత్తం అంత విషయమే అత్యంత ప్రమాదకారి కూడా ఏడుంటే అటు సమాజానికి అత్యంత ప్రమాదకారి అదే విషయమే సిద్ధార్థ్ కూడా ట్వీట్ చేశాడు కసబ్ ఉంటాడు కదా కసబ్ కంటే కూడా చాలా డేంజరస్ అయినటువంటి తీవ్రవాది ఈయన సమాజానికి కసబ్ కంటే పది సంవత్సరాలు ముందే పుట్టాడు నా ట్వీట్ సేవ్ చేసి పెట్టుకోండి ఎంత ప్రమాదకరం మీకు తెలుస్తుంది అని చెప్పి సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు చేస్తే దానికి సంబంధించి బీజేపీ వాళ్ళకైనా సిద్ధార్థను ఏం వదిలేయండి ఆయన వ్యాఖ్యలు చేసుకుంటే చేసుకొని అని కూడా చూసాం మనం అయితే మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు ఉంటారు వాళ్ళకి పెద్ద పని పాట కూడా ఏమీ లేదు కదా ఆ కేంద్రం నుంచి వచ్చేటివి ఏమీ త్యాయరు వాళ్ళ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు ఎంత మోసం చేస్తూ ఉన్నా ఏదో ఖాళీగా పోతే మమ్మ అన్నట్లు వాళ్ళు అలా ఉంటారు ఏందో ఇక్కడ మన తిరుపతి ఎన్నికంత వరకు ఓ కొన్ని రోజులు ఏమి ఎగిసి పడిరి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు అక్కడ ఆ వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పి అవి వచ్చినాయి సో వెరసి ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఉంటాడు కదా బీజేపీ గుర్తుందా అదే ఒక ఛానల్లో చెప్పుతో కొట్టారు గుర్తుందిగా విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధార్థకు ఒక కౌంటర్ ట్వీట్ చేశాడు సిద్ధార్థ్ నిర్మించే సినిమాలు ఏవైతే ఉంటాయో దానికి దావుద్ ఇబ్రహీం అనేది నిధులు సమకూరుస్తున్నాడు దావుద్ ఇబ్రహీం పెట్టే డబ్బులతో సిద్ధార్థ్ సినిమాలు తీస్తున్నాడు అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు సరే మీరు కనుక ఏమంటారు అది ఇదేం దరిద్రమైన ట్వీట్ అని అనుకుంటే మీ తప్పు కాదులేండి ఎందుకంటే ఇబ్రహీం ఫండ్ నిధులు పెడుతూ ఉంటే దేశాన్ని పరిపాలిస్తున్నది వీళ్ళేక ఏడేళ్ళ నుంచి ఏం గుడ్డిగాడి దాకా ఫండ్లు ఏమైనా దోముతున్నారా అని చెప్పి మీకు అడగాలి అని అనిపిస్తే అది మీ తప్పు కూడా కాదు ఒకవేళ ఎవరికైనా అనిపిస్తే ఎందుకంటే ఆయన పెడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు మరి అని ఆయన ట్వీట్ చేశాడు ఆయన ట్వీట్ చేస్తే దానికి సిద్ధార్థం మళ్ళీ చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు అది నోరే రేనే నోరే నాకు వాడేమీ ఇవ్వట్లేదు వాడేమీ ఫండింగ్ చేయట్లేదు నేను చాలా నిజమైన భారతీయుడిని నిజమైన భక్తు దేశభక్తుని నేను నా ట్యాక్స్ అనేది నేను చాలా పర్ఫెక్ట్గా పే చేస్తూ ఉన్నాను నేను అరే పోయి పడుకోపోరా విష్ణు రేనే అన్నాడు పోయి పడుకోపోరా విష్ణు బీజేపీ సెక్రటరీ అంట వీడు సిగ్గైనా ఉండాలి అని చెప్పి తల ఇట్లా కొట్టుకుంటూ ట్వీట్ చేశాడు పోయి పడుకోపో అని నిజమేగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే మీ మీద మీ పంజరంలో చిలకలే కదా వాటికి ఉసుకో ఉసుకో అని వదిలిపెడితే భోబో అని మరుగుతూ పోతుంటాయి కదా సంస్థ వ్యవస్థలన్నీ మరి ఇంకేం ఇచ్చి చేతిలో ఉన్న తాళ్ళు బాబో అని సిద్ధార్థ దగ్గర పోయి మరుగుతాయి కదా ఈ ట్విట్టర్లో ఈ మొరగలు ఎందుకు ఆయనతోటి ఎక్కించుకోవడం ఎందుకు ఈయనతోటి సో అదే చెప్పాం కదా ఎవరైనా కనుక ఒకరిని ప్రశ్నించి వీళ్ళ లోపాలు ఎత్తి చూపితే చాలు ఇంకా ఈ మరుగుడు ఏ స్థాయిలో ఉంటుందంటే ఇదిగో ఈ స్థాయిలో ఉంటుంది